వైసీపీ టు బీజేపీ, వయా జనసేన, ఓ ఎమ్మెల్యే ప్రయాణం. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు టీడీపీ, జనసేనలో చేరారు. వారిలో కొందరు ఆయా పార్టీల తరఫున టికెట్లు కూడా సాధించారు. కానీ బీజేపీ వైపు మాత్రం ఎవరూ చూడలేదు. ఇప్పుడు ఓ వైసీపీ ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో వరప్రసాద్ కాషాయం గూటికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ తిరుపతి లోక్సభ సీటు కేటాయించే అవకాశం ఉంది. 2014లో వైసీపీ తరఫున తిరుపతి ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో తిరిగి వైసీపీ టికెట్పై గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో మాత్రం ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో కొన్నాళ్లుగా రాజకీయ పునరావాసం కోసం ప్రయత్నిస్తున్న వరప్రసాద్ ఎట్టకేలకు ఇప్పుడు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వరప్రసాద్ సిట్టింగ్ స్థానం గూడూరులో కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. అంటే ఆ సీటు వరప్రసాద్కి ఇవ్వలేరు. ఇక మిగిలింది తిరుపతి లోక్సభ స్థానం. పొత్తుల్లో ఆ స్థానం బీజేపీకి లభించే అవకాశం ఉంది. తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వరప్రసాద్ బరిలో దిగే అవకాశం ఉంది. వరప్రసాద్ని చాన్నాళ్లుగా సీఎం జగన్ దూరం పెట్టారు. స్థానికంగా ఆయన అందుబాటులో ఉండరని, పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారనే అపవాదు ఉంది. అందుకే గూడూరులో జగన్ ప్రత్యామ్నాయం చూసుకున్నారు. దీంతో వరప్రసాద్ ముందుగా పవన్ కళ్యాణ్ని కలిశారు. అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి బీజేపీకి చేరువయ్యారు. పురంధేశ్వరితో ఆల్రెడీ ఓసారి భేటీ అయ్యారు. బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు నేరుగా ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు వరప్రసాద్.